విజన్ ట్వంటీ ట్వంటీ ఫలించింది ఈ ఫలాలను తెలంగాణ ప్రజలతో పాటు యావత్ దేశం ఆస్వాదిస్తోంది స్వయం వృద్ధి సాధనకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుభవజ్ఞులు ఆర్థికవేత్త నారా చంద్రబాబు నాయుడు వేసిన దార్శనిక బీజం నేడు చెట్టై మానై మహావృక్షం అయింది ఆ మహావృక్షం నేడు విజన్ ట్వంటీ ట్వంటీ ఫలాలను అందించడం ప్రారంభించింది ఆ ఫలాలే నేడు ఐటీ పారిశ్రామిక వ్యవసాయం రంగాలకు వెండుదన్నుగా నిలుస్తున్నాయి అంతేకాక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలను చూపాయి ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఆనాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రూపకల్పన చేసిన దార్శనిక ప్రణాళిక నేడే తెలంగాణతో పాటు దేశానికి వెన్నను తండుగా నిలుస్తోంది ఇక విద్య ఉపాధి సాంకేతికత ఆరోగ్యం సమానత్వం పెట్టుబడులు మౌలిక సదుపాయాలు లాంటి అనేక సౌకర్యాలను ప్రజలకు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు వేసిన ప్రతి అడుగు కాలీరూపం దాల్చి ఆచరణలోకి వచ్చాయి నేడు ఆ మోడలే తో హైదరాబాద్ ను పోటీ పడేలా చేసింది అంతేకాక వ్యవసాయంలో కొత్త మెలుకువలు మేటి సేవలు నాణ్యమైన వస్తు ఉత్పత్తి కోసం ఆవిష్కరణలు పెద్ద ఎత్తున ఆనాడు చంద్రబాబు ప్రోత్సహించారు అందుకుగాను ఆయన ప్రభుత్వాన్ని పారదర్శకంగా బాధ్యతాయుతంగా నడిపించేలా కట్టుదిట్టమైన ప్రతిపాదనలతో చర్యలు చేపట్టారు ఐటీ సాంకేతికత ఉత్పాదక రంగాల్లో నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చారు ఆనాడు చంద్రబాబు కష్టం నేడు ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే ఆర్థిక సమీక్షలో హైదరాబాద్ ను సర్వతోముఖంగా అగ్రగామిగా నిలిచేలా చేస్తోంది అలాగే నాడు నేడు హైదరాబాద్ తలసరి ఆదాయం దేశీయోత్పత్తిలో సాంకేతిక పరంగా వస్తున్న పెట్టుబడులు వంటివి పరుగులు పెడుతున్నవి ఈ ఘనత ఆనాటి విజన్ ట్వంటీ ట్వంటీ నేనని ఒప్పుకుని తీరాల్సిందే తలసరి ఆదాయం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు నిర్దేశించిన లక్ష్యాలు ఎంతో ఖచ్చితత్వంతో వృద్ధి రేటును సాధిస్తూ వస్తున్నాయి ఏటేటా ఆదాయం వృద్ధి రేటు సూచి పరుగులు పెడుతూనే ఉంది అలాగే తెలంగాణ ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం తలసరి ఆదాయం వృద్ధి గణాంకాలు ప్రతి ఐదేళ్లకోసారి హెచ్చగా నమోదవుతూనే ఉన్నాయి ఆర్థిక అంశాలపై కొద్దో గొప్ప విషయం ఉన్న ప్రతి ఒక్కరికి చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీ ఇట్టే అర్థమవుతోంది విద్య వైద్యం వాణిజ్యం టెక్నాలజీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వ్యాపార రంగాలు వంటివి హైదరాబాద్ కేంద్రంగా స్థిరవేగంగా విస్తరిస్తోంది ఆదాయపరంగా లాభాల పరంగా వృద్ధిని సాధిస్తోంది వీటిని చూసి విమర్శించే నోళ్లే ఆర్థిక సర్వేని నివేదికలు చూసి తెల్లమొహం మొహం వేసి నోరులు పెడుతున్నాయి పెరుగుతున్న ప్రగతికి పట్టపగ్గా లేకుండా పరుగులు పెడుతుంటే పక్క రాష్ట్రాలు సైతం పోటీలో నిలుచునే ధైర్యం కూడా చేయడం లేదు ఇదే చంద్రబాబు విజన్ అని దేశం ఒప్పుకుంటుంది ముంబై బెంగళూరు వంటి వాణిజ్యం సైబర్ సిటీస్ నుంచి నిపుణులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు భావి భారతానికి ట్వంటీ ట్వంటీను విజయవంతంగా అందచేసి నేడు ట్వంటీ ఫార్టీ సెవెన్ను ను ప్రత్యేక కార్యాచరణతో ప్రారంభించారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విద్య వాణిజ్యం వ్యాపార రంగాల్లో సాధించాల్సిన అభివృద్ధి అమలు చేయాల్సిన విధానాలను ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక నివేదిక స్పష్టంగా వివరించారు అలాగే చంద్రబాబు గ్లోబల్ లీడర్గా ఇండియా ఎదుగుతోందని అందుకు గాను రోబోటిక్స్ డోన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి పరిజ్ఞానాన్ని యువతకు అందించాలనే లక్ష్యంతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆ నివేదికలో ఆయన ఉద్ఘాటిస్తున్నారు ఇదిలా ఉంటే దార్శనికతతో అడుగులు వేసే చంద్రబాబు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పై జగన్ అండ్ కో విమర్శనాస్త్రాలు అందిస్తున్నారు సునకాలకేం తెలుసు సుగంధపు వాసన అన్నట్లు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు విజన్ ఫలితాలు అందుకుంటున్న యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఒక్క ఛాన్స్ అంటూ అడ్డదారుల్లో అడ్డగోలు హామీలిచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన జగన్ రెడ్డికి ఇటువంటి అంశాలపై కనీసం ప్రవేశం లేదు ఆయనకు కాకపోయినా ఆయనతో పాటు ఉన్న కోటరీలోని మేధావులకు కూడా ఈ విజన్పై విషయ పరిజ్ఞానం లేదు అన్నది జగమెరిగిన సత్యంగా అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి